అసెంబ్లీలో సంగారెడ్డికి ఇస్తానన్న మెడికల్ కాలేజీ గురించి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే జగారెడ్డి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి 1.5 సంవత్సరం అయ్యింది అని గుర్తు చేశారు. ఈ హామీ త్వరగా నెరవేర్చాలని కోరారు. ఇలాగైతే సిద్దిపేటకి మంజూరు చేసిన మెడికల్ కాలేజీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1000 కోట్లు మంజూరు చేశారని, సంగారెడ్డి మెడికల్ కాలేజీ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా 1000 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కావడం పటాన్ చెరువు నుంచి జైరాబాద్ వరకు హైవే రోడ్ కావడంతో ఎమర్జెన్సీ కేసులని సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్కే వస్తాయి. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన స్టాఫ్ లేరు, సరైన పరికరాలు లేవని సభలో ఎమ్మెల్యే జగారెడ్డి ప్రస్తావించారు. గౌరవ సభ్యులు జయప్రకాష్ రెడ్డి గారు, మెడికల్ కాలేజీ ఒక ప్రశ్న. గత సంవత్సరాల క్రితము ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష, మెడికల్ కాలేజ్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే ఒకసారి మంత్రి గారికి మళ్ళీ అంటే సంవత్సరం అయింది, అయితే పేపర్ ద్వారా ఆల్రెడీ జవాబు వచ్చింది, అయినా సరే ఒకసారి మంత్రి ద్వారా ఇనాలని వారి దృష్టితో వారి ముందు తీసుకొస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ నేను ప్రధానంగా అడగడానికి మొదటి నుంచి కూడా కారణం ఏంటంటే, సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టరు, సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు ఆ సంగారెడ్డికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రధానంగా మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్ కానివ్వండి, నారాయణ ఖేడు, అట్లాగే ఆందోలు, పడంచెరు, నర్సాపూర్, మిగతా 5-6 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమర్జెన్సీ కేసులను కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి హాస్పిటల్కి రావడం జరుగుతుంది అధ్యక్ష. అందుకోసమనే మొదటి నుంచి కూడా అక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తా అనే ఒక డిమాండ్ ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం మరొకసారి చేయడం జరుగుతుంది. ప్రధానంగా సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ సమావేశంలో అవకాశం తీసుకోవడానికి కారణం ఏంటంటే, సమయము 1.5 ఇయర్ అయిపోయింది, తొందరగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చేసుకుంటూ దాంట్లో లింకులు అధ్యక్ష, ఒక్క 2-3 విషయాలు దానికి లింకులో చెప్తున్నా అధ్యక్ష. అయితే మెడికల్ కాలేజ్ ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది, సంతోషం అధ్యక్ష, సంవత్సరం అయింది, అది తొందరగా కావాలని. రెండవది నేను మంత్రి గారిని ఏం కోరుతున్నా అధ్యక్ష, అట్లా సిద్దిపేటలో కూడా శాంక్షన్ ప్రకటించిన తర్వాత దా శాంక్షన్ కంటే ముందు 1000 కోట్ల రూపాయలు మరి అక్కడ మెడికల్ కాలేజ్ కంటే ముందు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ 1000 కోట్ల ద్వారానే కాలేజ్ శాంక్షన్ వచ్చే కంటే ముందే బిల్డింగ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ చేసుకోవడానికి 1000 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ కూడా మంజూరు ఇవ్వాలని కోరుతున్న అధ్యక్షులు. ఇప్పుడు ఆల్రెడీ 200 బెడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇంకా 500 బెడ్స్కి సంబంధించిన శాంక్షన్ కూడా మంత్రి గారిని ఇవ్వాలని, మెడికల్ కాలేజ్ శాంక్షన్ కంటే ముందు ఇవ్వాలని నేను కోరడం జరుగుతుంది అధ్యక్ష. ప్రధానంగా అధ్యక్ష, ఎమర్జెన్సీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అప్పుడు బాంబే హైవే ఇది, ప్రధానంగా మాకు పడించర్ నుంచి జైరాబాద్ వరకు ఎమర్జెన్సీ కేసులన్నీ కూడా ఫస్ట్ సంగారెడ్డి హాస్పిటల్కి వస్తాయి అధ్యక్ష. ఇక్కడ కాని కేసులన్నీ కూడా గాంధీ హాస్పిటల్కి పంపిస్తారు. వాస్తవాన్ని కూడా ఇప్పుడు అక్కడ సిటీ స్కాన్ లేదు అధ్యక్ష, ఆ సిటీ స్కాన్కు రిపేర్స్లో ఉందది, కానీ ఎన్నిసార్లు రిపేర్ చేయించినా అది కాబట్టి ఒక కొత్తది కొనడానికి ఇమ్మీడియట్లీ మంత్రి గారు బహుశా ఆ సిటీ కొత్త స్కాన్కి 1.5 కోటి మంజూరు ఇవ్వాలని నేను ముఖ్యంగా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే అధ్యక్ష, మా దగ్గర మరి వెంటిలేటర్స్, ఆక్సిజన్స్ ఏర్పాట్స్ ఉన్నాయి, కానీ టెక్నీషియన్స్ లేరు అధ్యక్ష. అది కూడా మంత్రి గారి పరిచయంలో ఉండాలి, వారు కూడా దీని మీద స్పందించాలని కోరుతున్నా అధ్యక్ష. ప్రధానంగా సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మరి డాక్టర్స్ ఉన్నప్పటికీ ఇంకా కొరత ఉంది అధ్యక్ష. హెడ్ నర్స్ కానీ, జనరల్ నర్సెస్ కానీ, కంపౌండర్స్ కానీ, ఇలాంటి కొరత కూడా ఇంకా ఉంది అధ్యక్ష. ఎందుకంటే డైలీ మా దగ్గర సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అధ్యక్ష రోజుకి 1500 నుంచి 2000 వరకు అవుట్ పేషెంట్లు ట్రీట్మెంట్కు రావడం జరుగుతుంది అధ్యక్ష. దాదాపు నెలకు 60,000 మంది సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తారు అధ్యక్ష. ప్రశ్న అడగండి. లేదు అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష. కాబట్టి నేను తప్పకుండా మరి మంత్రి గారిని కోరుతుంది, మరి వీలైనంత వరకు తొందరగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చే కంటే ముందు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ యొక్క బిల్డింగ్స్ కట్టుకోవడానికి 500 బెడ్స్ శాంక్షన్ కూడా ఇవ్వాలని కోరుతూ తొందరగా మరి ఆ మెడికల్ కాలేజీకి సంబంధించిన
శాంక్షన్ తొందరగా ఇవ్వాలని నేను మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మానీలు మెదక్ జిల్లా జిల్లా హెడ్క్వార్టర్ కూడా సంగారెడ్డి ఉండేది తమకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తమరు మేమందరం కలిసి అనేక సార్లు తెలంగాణకు మెడిక కాలేజ్ విషయంలో అన్యాయం జరిగిందని చెప్పి ప్రశ్నించిన విషయం కూడా తమకు తెలుసు అధ్యక్ష. అందువల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 50 నెలల కాలంలోనే 50 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఒక కాలేజీ కూడా రాలేదు. కానీ 50 నెలల కాలంలోనే 6 మెడికల్ కాలేజీ వచ్చినాయి అధ్యక్ష. వారు చెప్పింది సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్ నగర్ కేంద్ర ప్రభుత్వంతో మనం మాట్లాడి ఈఎస్ఐ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ తమరు తెలుసు అధ్యక్ష. మనం ఉద్యమ సందర్భం కొట్లాడుతూ నుండి వచ్చినాయి తమరు తెలుసు. నిజామాబాద్ తమరు జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి. సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అధ్యక్ష. ఒకటి నిజాం కట్టినటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్, రెండవది బూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కట్టిన గాంధీ కాలేజ్ తప్ప ఎప్పుడు రాలేదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా సందర్భం చెప్పింది అధ్యక్ష. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం డాక్టర్ల సంఖ్య పెరగాల్సినటువంటి అక్కర ఉన్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకొని కోటి రూపాయలు నష్టపోతూ ఉన్నారని చెప్పి అన్ని జిల్లాలో మనం ఒక్కొక్క మెడికల్ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పి వారు సంకల్పించి ఇప్పటివరకు పెట్టిన అధ్యక్ష. నాకు తెలిసి 2019 జనవరి 20వ తారీఖు నాడు ఇదే సభలో గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు కోరినప్పుడు ఈ హామీ ఇచ్చింది అధ్యక్ష. తప్పకుండా మన కేంద్ర ఆ హామీకి లోబడి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జిల్లాలకి మెడికల్ కాలేజ్ ఇస్తామని ఒక స్కీమ్ తెచ్చింది అధ్యక్ష. కానీ దాని నిబంధనలు ఏం పెట్టిందంటే ఆ జిల్లాలో మీరు మెడికల్ కాలేజ్ కోరుతున్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ ఉండకూడదనే నిబంధన పెట్టింది అధ్యక్ష. దానివల్ల ఆ జిల్లా అక్కడ ఫిట్ కాకపోవడం వల్ల దాన్ని మనం పెట్టలేకపోయాం అధ్యక్ష. మిగతా మనం మంచిర్యాల జిల్లా, నేను స్వయంగా నేను కరీంనగర్ జిల్లా గురించి కూడా అడిగిన అధ్యక్ష. కానీ మా కరీంనగర్ జిల్లాలో 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండడం వల్ల అది కూడా ఎలిజిబిలిటీ కాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఖమ్మం జిల్లాలో ఒకటి పెట్టితే అది కూడా ఎలిజిబిలిటీ కాలేదు. భద్రాచలం జిల్లాలో ఒకటి పెట్టినాం, మంచిర్యాల జిల్లాలో ఒకటి పెట్టుకొని ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వ పరంగా నిబంధనలు లోబడి మనకు మెడికల్ కాలేజ్ లేని దగ్గరలో దాంట్లో మాత్రమే సంఘాలకు ఫిట్ కాదు అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి తప్పకుండా త్వరలోనే పరిశీలన చేసి దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి తమ ద్వారా వారికి తెలియజేస్తారు అధ్యక్ష.